Shivananda. Jai Shivananda. Jai Shivananda. Jai Shivananda. Jai Shivananda. Jai Shivananda. Jai Jai Shivananda. Jai Jai Shivananda. Mella, 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 iskra, mella, iskra, mella, iskra, mella, iskra, mella, iskra. అక్కడికి వెళ్ళి తీసుకోండి సార్. జనాన్ని పైకి ఎక్కిసారా సద్గురు జవానంద మూర్తి మహారాజ్ కి భారత్ మాతా కి భారత్ మాతా కి జయ గురు సద్గురు జవానంద మూర్తి మహారాజ్ కి జయ గురు సద్గురు జవానంద మూర్తి మహారాజ్ కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞాన అజ్ఞానకృత సమస్త దోష నివారణ కన్యా విక్రయ భూ విక్రయ రసద్రవ్యాది విక్రయ సాఫల్యత సిద్ధ్యర్థం కృష్ణవేషాం పితృణాం నరకాలు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సంపూర్ణ నా కుటుంబంలో ఒక భాగంగా ఉన్నటువంటి అందరూ
నేను చేసిన పూజలు పోసుకుంటా అమ్మవారు గంగదేవి పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు మీరు అందరూ దేవతలందరూ ఈ రోజు 33 కోట్ల దేవతలు కూడా ఆలోచించి ఉన్నారు కాబట్టి గంగ చేసిన పూజ ఎన్ని 33 కోట్ల దేవతలకి చేసిన పూజ అవుతుంది కాబట్టి ఈ దేవతలందరూ కావాలి తప్పు రెండు గొడవలు మీద కట్టారు ఒక తప్పు మీద ఏమో అంటే మనంతా భారతీయులమే ఒకే కుటుంబం ఈ భూమి ఈ నీరు ఈ గాలి ఇక్కడ ఉండే కాడి పంట అంతా కూడా మనందరికి సమాన హక్కుతో సమంగా జీవించాలి నేను చేసినటువంటి పూజా పుణ్యం ఏమైనా ఉంటే అది మతాల వారికి అది కుటుంబాల వారికి పశువులకు పక్షులకు అందరికి సమానంగా కలగలను ప్రార్థిస్తున్నాను మతంలో భేదమేం లేదు ఈశ్వరుడు ఒక్కడే ఈ గంగలో స్నానం చేయడానికి కారణం ఏంటంటే 12 సంవత్సరాలు ఒకసారి అనేక మంది ఈ నదుల్లో స్నానం చేయడమే కాక అనేక విధాలు అపజానం చేస్తూ ఉంటాం దాని వల్ల దోషం వస్తుంది ఆ దోషం పోవడం కోసమని మానవులు నిత్యం చేస్తున్నటువంటి జీవన విధానంలో తప్పు ఉప్పు అబద్ధము అన్యాయము దూషించడము ఒకరిని ద్వేషించడము దానం అడిగినప్పుడు ఉండి కూడా ఇవ్వకపోవడము ఇట్లాంటి దోషాలు మనకు వస్తూ ఉంటాయి అందుకని పాపాలు పోవడానికి దేవతలందరూ వచ్చిన సమయంలో మనం దేవతలతో పాటు ఈ నదిలో స్నానం చేయాలని దీని భావం బృహస్పతి గ్రహం ఒక్కొక్క రాశిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క నదిలో ఈ దేవతలందరూ వస్తూ ఉంటారు ఆ నదిలో ఎప్పుడో కన్యారాశిలో ఈ బృహస్పతి రావడం చేత కృష్ణానదికి 12 సంవత్సరాలు ఈ సమయంలో దేవతలందరూ వస్తారు ఈ దేవతలంటే మనంతా కూడా ఈ పైలోకాల్లో మనకి పాపాలు పుణ్యఫలము మన ఏ మంచి మంది చేసే దానికి సత్ఫలము మన ఏ ప్రార్థన ఫలితాలు ఇచ్చే శక్తులు అని అర్థం ఆ శక్తులు అందరూ ఇక్కడికి వస్తాయి ఈ పాపం ఫలం పోవాలని పుణ్యాన్ని ఫలం రావాలని బిడ్డలు పాపలు పశువులు పక్షులు పాడి పంట అంతా బాగుండాలని పాపం మధ్య అన్ని బాగానే ఉంటాయి కాబట్టి పాప క్షేమం కోసం ఇక్కడ స్నానం చేస్తాం ఇది ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక కుటుంబం కాదు మానవ జాతంతా ఏ కుటుంబం అందరి క్షేమం కోసం కోరి మనం ఇక్కడ స్నానం చేసేటట్టయితే వారికి విశ్వాసం ఉన్న రకమైన మనవాళ్ళు వారి క్షేమం కలిగితే భగవంతుడు మానవుడు రక్షిస్తాడు జ్ఞాన వర్షాలు మనకు లభిస్తాయి నమ్మక లేని కూడా సత్వం కలగాలని మీరు కోరండి దేశంలో సమైక్యతలో ఉండాలి సుఖదేమం చేయాలి ఆడ ఊరికి ఒక ఆరు పూర్ణం ఉన్నటువంటి అత్యంత వైభవం ఆ యొక్క ఆధ్యాత్మిక ధర సమస్త ధర్మములతో కూడిన ఐశ్వర్యం అంతా కూడా భారతదేశంలో భవిష్యత్తులో అందరికీ కలగాలని కోరండి మీ చెల్లెలు ఇంట్లో మీ చెల్లెల కుటుంబానికి ఎవరు కాదు మీ చెల్లెల కుటుంబంలో చెల్లెలు ఇంట్లో ఉండే నలుగురికి ఈ విషయం అంతా బాగున్నప్పుడు నీకేం ఉంటుంది అలా కోరడమే యజ్ఞం తెలియకపోయినా భక్తితో చేసిన స్నానం మహాయజ్ఞంగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు దేవతలందరూ చేసినని చాలా చూస్తారు భారతదేశం సుభిక్షంగా ఉండాలి రాజకీయంగా కానీ మతం కానీ కులం కానీ వేరు వేరు మమ్మల్ని ఏం చేయకూడదు అంత ఒకటే కుటుంబం అందరూ ఒకదానికి రెండు ఒకే విధంగా నవమాసాలు మోసి కంటే కుటుంబాలు మనం ఏమీ కాదు భారత్ మాతాకి